అలశటి ప్రభాకర్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే పద్మశాలి ముద్దుబిడ్డ అయినటువంటి అలశటి ప్రభాకర్ గారు రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక ఆనిముత్యం లాంటి వారు. అతను ఫోటోగ్రాఫర్గా ఉండి ఒక కవితా సంపుటికను విలే చేసి అతని కవితకు ఎంతోమంది ఫిదా అయిపోయిన సంగతి మన పద్మశాలి కులబందరికి అలాగే మిగతా కళాభిమానులందరికీ ఈ విషయం తెలిసే. ఎందుకంటే అతను పుట్టి 67 సంవత్సరాలైన తర్వాత పుట్టిన రోజు 12/1/54 అయితే చనిపోయిన రోజు కూడా 2012/1/1993 చనిపోయిన జరిగింది. ఏదైతే జన్మించిన డేట్ ఒకటే అది చనిపోయిన డేట్ ఒకటే కాబట్టి ఇతని జన్మదినము అండ్ సంస్మరణ దినం కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్షర సూర్యుడు అంటే అక్షరం లెక్కనే సూర్యుని లెక్క ఎంత తేజవంతుడు అలాగే ఈ అక్షర సూర్యుగా వెలిగి అదిసిండు కాబట్టి మొత్తానికి మన పద్మశాలి సేవా సమాజం కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తిగా అలశటి ప్రభాకర్ని చిరస్మరణీయంగా గుర్తించుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అడవి నాది కడలి నాది ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నాది అనేటటువంటి తన కవిత్వంలోనే తన సమాజ కాంక్ష ఎంత గొప్పదో కూడా ప్రజలందరికీ అర్థమవుతుంది. మరి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మహాకవి మరి స్వర్గీయ ప్రభాకర్ గారు సమాజం అలాగే మధ్యతరగతి వ్యక్తులనే తన ప్రధాన అంశాలుగా మార్చుకొని కవిత్వంతో తన రచనలు సాగిస్తూ ఉండేవారు. మరి ముఖ్యంగా సమాజ కాంక్షను తన మరణ చివర్లో మరణ అంచుల్లో ఉండి కూడా తన కాంక్షను వెలిబుచ్చారు. మరి అలాంటి ఒక సమాజ కాంక్షతోని మనమందరం కూడా ముందుకు వెళ్ళాలి. మరి వారు ఏదైతే కోరుకున్నారో ఏదైతే అభ్యుదయాన్ని కోరుకున్నారో మన ప్రజలలో దాని దిశగా దాని లక్ష్యంగా పెట్టుకొని మనందరము ముందుకు వెళ్ళాలి. భావి భారత పౌరులందరూ కూడా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరి వారు కలలుగన్న ఈ సమాజంలో మరి అలాగే వారు పుట్టిన ఈ పుణ్యనేల మన జగిత్యాల గర్వపడేటటువంటి పుణ్యనేలకు నేను ప్రథమ మహిళలుగా అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి వారి కృషిని వారి గొప్పతనాన్ని గుర్తిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి జరిగినటువంటి ఆంధ్ర మహాసభలో ఒక ప్రాంగణానికి వారి నామకరణం చేయడం జరిగింది. వారిని గుర్తిస్తూ వారికి ఒక మంచి గౌరవాన్ని అందిస్తూ కూడా అలాగే పిల్లలు చదువుకునేటువంటి పాఠ్య పుస్తకాల్లో కూడా ఒక అంశాన్ని చేర్చడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మరి మన జగిత్యాల యావత్ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ గొప్ప మహానుభావుడు మహాకవి విప్లవ కవి స్వర్గీయ అలశటి ప్రభాకర్ గారు. మరి ఈ సందర్భంగా ప్రజలందరి మన జగిత్యాల పట్టణ ప్రజలందరి తరఫున కూడా మరి పెద్దల సమక్షంలో అందరి పేరు పేరున అందరి సమక్షంలో కూడా మరి ఆ మహానుభావుడికి ఘనంగా కులమాలలతో మరొకసారి నివాళులు అర్పిస్తున్నాను. జై తెలంగాణ. ఎందుకనంటే అలశెట్టి ప్రభాకర్ ఆయన పేరే అక్షర సూర్యుడు. అక్షర సూర్యుడు అంటే తన అక్షరానికి ఎంత విలువిచ్చారు అన్నది ఆయన టైటిల్లోనే తెలుస్తుంది. ఎందుకనంటే ఒక సామాన్యుడు తను పడ్డ స్ట్రగుల్స్ని తన కష్టాలని ఒక సామాన్యుడికి అర్థమయ్యే చిన్న చిన్న పదాలతో అంటే ఒక సృష్టి ఒక కొత్తదనాన్ని తేవడంలో ఒక మహానుభావులు అవుతారని చెప్పడంలో కవిత అంటే ఏదో పెద్దగా రాయడం కాదు రెండు అక్షరాల్లోనే తన భావాన్ని తెలియజెప్పిన మహానుభావుడు మన అలశెట్టి ప్రభాకర్ గారు. చిన్న చిన్న పదాలతో సమాజంలో మార్పు కూడా తేవచ్చని తను నిరూపించాడు. అంతటి గొప్పవాడు. మరణమే తనకు జననమే ఒక మరణం రెండు ఒక చోట రావడం అన్నది అది మహానుభావుడికే సాధ్యం. ఎందుకంటే చనిపోయిన రోజే పుట్టడం అన్నది ఆ భగవంతుడు రాసిన ఆయన ఒక అదృష్టంగా అనుకుంటానండి. ఎందుకంటే ఈరోజు మనం అందరం తలుచుకుంటున్నాం ఆయన కవితలు మన తెలంగాణ ప్రాంతం కంటే ఎక్కువ ఆంధ్రలో చాలా పిచ్చ పిచ్చగా చదువుతారని ఎంత ఇష్టపడతారని అంటే అంటే వాస్తవానికి నేను చెప్పడం ఇదే అనుకుంటాను. కాకపోతే ఏంటంటే మన దగ్గర కవితలు కానీ ఇలాంటి కళల మీద కొంచెం తక్కువ వాటి మీద మనకు కొంచెం మక్కువ తక్కువ. అదే ఆంధ్రలో అయితే వారి గురించి పెద్ద పెద్ద సభలే జరుగుతూ ఉంటాయి. వాస్తవానికి మరి ఇప్పుడు కరీంనగర్లో రీసెంట్గా మనకు కరీంనగర్లో కూడా పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్యనే తెలంగాణలో అలశెట్టి ప్రభాకర్ గారి గురించి
సన్మానాలు సభలు జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే జగిత్యాలలో పుట్టిన ఒక సామాన్యుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక అద్భుతాన్ని సృష్టించాడు. చిన్న చిన్న పదాలతో చిన్న చిన్న పదాలతో మార్పులు చేసిన ఒక సమాజ సేవకుడు ఆయన. ఆయనే ఎలాంటి బ్రతుకు బతికాడో చాలా చిన్న చిన్న జీవితాన్ని గడుపుకుంటూ సమాజాన్ని మార్పు చేసి పెద్ద పెద్ద మేధావుని ఆలోపించేశాడు తన అక్షరాలతో. అంతటి మహానుభావుడు మన జగిత్యాలలో పుట్టడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకనంటే అలిశెట్టి ప్రభాకర్ గారు చాలా గొప్ప అని నేను నాకు ఎలా చెప్పాలో నాకు ఫీల్ అర్థం అవ్వట్లేదు. కానీ నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను జగిత్యాలలో ఉండడం. అలాంటి మహానుభావుడు పుట్టిన నేలపై మేమందరం ఉండడం అన్నది చాలా గర్వంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జగిత్యాల బిడ్డ కీర్తి శేషులు అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ అదేవిధంగా పట్టణ ప్రతాపురం మున్సిపల్ చైర్పర్సన్ గారికి అలిశెట్టి ప్రభాకర్ గారు నా చిన్నతనం నుంచి నా విద్యాభ్యాసం ఇక్కడే కాబట్టి వాళ్ళని చూడడం వారు రాసి చదవడం ఆ తర్వాత వినడం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు అనారోగ్యంతో చిన్న వయసులోనే వారు చనిపోవడం అనేది నిజంగా బాధాకరం. ఆ కొద్ది సమయంలో ఇలాగైతే నిజంగా గొప్ప వ్యక్తులు ఎక్కువ రోజులు బతకాలనేది మునుపటి నుంచి అందులో ఇవాళ చూసుకుంటే స్వామి వివేకానంద జయంతి కూడా ఇదే రోజు, వారు కూడా పుట్టినరోజు ఇదే రోజు. మరి స్వామి వివేకానంద ప్రపంచానికే మార్గదర్శకం చేస్తే మన ప్రాంతానికి మార్గదర్శకం చేసిన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ గారు అని చెప్పి చెప్పాలి. మరి అంతటి స్ఫూర్తి ఆలోచన వారి ఆలోచనను అక్షర రూపంలో పెట్టిన వ్యక్తి కీర్తి శేషు అలిశెట్టి ప్రభాకర్ గారు. ఇంతకుముందు చైర్పర్సన్ గారు కానీ రవి గారి మాటల్లో కొన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు పాలకుల వల్ల తెలంగాణ చదువుకు మోసుకోలేదు. ఇవాళ వారి కవిత్వానికి రచనలకు ఆంధ్రాలో ఎక్కువ ప్రాచుర్యం అంటే కారణం అక్కడ అప్పటికే ఎంతో విద్యా వ్యవస్థ గొప్పగా వెలివేసింది. తెలంగాణలో రకరకాల కారణాల వల్ల విద్యా వ్యవస్థను అణగదొక్కింది. అదేవిధంగా పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు చైతన్యం తేవడం కూడా వారి రచనలు ఉపయోగపడ్డాయి. కానీ ఆంధ్ర అంత ప్రాచుర్యం రాకపోవడానికి కారణం అంతటి విద్య మన దగ్గర లేకపోవడం. దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఇవాళ చెప్పుకోవడానికి కొద్దిగా బాధ అనిపిస్తుంది. రాకముందు వరకు కూడా భారతదేశంలో తక్కువ విద్య అభ్యసించిన వాళ్ళలో తెలంగాణ ఒకటి ఉంది. ఈ విషయాన్ని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్తూ విద్య పట్ల మనం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి ఇవాళ 706 గురుకుల పాఠశాల 706 గురుకుల పాఠశాల ఆ విద్య లేకపోవడం వల్ల ఇవాళ మన అలిశెట్టి ప్రభాకర్ గారు వంటి రచనలు మనకంటే ఎక్కువ ఆంధ్రాలో ప్రాచుర్యం ఉంది. అక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ, ఎందుకంటే నేను డాక్టర్గా అక్కడ మెడిసిన్ అక్కడే చేస్తాను. చాలా తేడా ఉంటుంది అక్కడికి ఇక్కడ. మన దగ్గర ఒక్కొక్క జిల్లాకు ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేని సందర్భంలో కృష్ణా జిల్లాలో 121 ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది ఒక్క కృష్ణా జిల్లాలో. సో ఇది చరిత్ర, దాదాపు స్వతంత్రం రాకముందు ఇది చెప్పారు. మరి అదేవిధంగా చైర్మన్ గారు మాటల్లో కూడా చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు, అందుకే మరి తెలంగాణ కావాలి, మన ఆత్మగౌరవం కోసం కావాలి, మన వాళ్ళని గౌరవించుకోవడం కావాలి, మన నీళ్ళ కోసం కావాలి, నిధుల కోసం కావాలి, నియామకాల కోసం కావాలి. ఇవాళ రకరకాలుగా కొందరు విమర్శించవచ్చు, కానీ ఇవాళ తెలంగాణ ముద్దు బిడ్డలు అలిశెట్టి ప్రభాకర్ గారు కానీ, కాళోజీ నారాయణరావు గారు కానీ, కొండా లక్ష్మణ్ బాబూజీ గారు కానీ, పివి నరసింహారావు గారి వరకు కూడా ఇవాళ ప్రాచుర్యం పొందుతున్నాయంటే తెలంగాణ వచ్చిన తర్వాతనే. తెలంగాణ రాకముందు అలిశెట్టి ప్రభాకర్ గారి ఇంత గుర్తింపు రాలేదు. అప్పుడు కూడా ఆంధ్ర మహాసభలు జరిగినాయి, ఆలోచన చేయలేదు.
వేరే చోట్లలో కూడా తెలుగు మహాసభలు వెయిటర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు తిరుపతిలో అక్కడ ఆలోచన చేయలేదు మన తెలంగాణ గౌరవం గురించి కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మరి ఇలా వారి పేరు మీద ప్రాంగణం కానీ పాఠ్య పుస్తకం కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద ఒక యూనివర్సిటీ పేరు కానీ కాళోజీ నారాయణరావు గారి పేరు మీద వైద్యోధి కానీ ఇవాళ పివి నరసింహారావు గారి పేరు మీద ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ పౌరులు తెలంగాణలోని గొప్ప వ్యక్తులను ఇవాళ స్మరించుకుంటున్నాం వాళ్ళ పేరు చెప్పుకుంటున్నాం జ్ఞాపకం చేసుకుంటున్నాం వాళ్ళ అడుగు జాడలలో నడవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే తెలియజేస్తా ఉన్నారు మరి ఈనాడు వారి జయంతి మరి వర్ధంతి సందర్భంగా నన్ను ఆహ్వానించిన ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాయి ¿Cómo lo hago? ¿Cómo lo hago? ¿Cómo lo hago?